హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంట్లోని గమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వాటికి ఏమేం కావాలంటే ఒక కప్పు మైదా, అలాగే 1/4 కప్పు పంచదార, దాంతోపాటు వెనిగర్ కూడా కావాలన్నమాట. వెనిగర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసం, కానీ నిమ్మరసం అంటే లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు అన్నమాట, అది మీ ఆప్షనల్. కంపల్సరీ వెనిగరే వేయాలని ఏం లేదు. మనం దీన్ని వాటర్తో మిక్స్ చేసుకోవాలి కాబట్టి మనకి 2 కప్స్ కానీ లేదంటే కొంచెం ఎక్కువ కూడా పట్టచ్చు. మనం చూసుకొని కలుపుకోవాలన్నమాట. దీన్ని మనం బాగా అంటే ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలన్నమాట, వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అంటే ప్రతి ఇంట్లో కంపల్సరిగా గమ్ అవసరం కదా. ఎప్పుడూ ఇంట్లో గమ్ ఉంచుకోవాలి స్పేర్గా, ఎందుకంటే బుక్స్ ఎప్పుడు అలా చినిగిపోవడమో, ప్రాజెక్ట్ వస్తున్నా ఏవో ఒకటి ఉంటుంటాయి కదా. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఒక్కోసారి గమ్తో పని ఉంటుంది కాబట్టి కంపల్సరీ. కాబట్టి మీకు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మనం ఇది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 2-3 మంత్స్ వరకు ఉంటుంది, స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మా చిన్నప్పుడైతే మేము తుమ్మ బంక, వేప బంక ఉండేవి. మా తాతయ్య ఇంట్లో ఎప్పుడు తెచ్చిపెట్టాడు అనమాట. మేమైతే వాటితో అంటించుకునే వాళ్ళము. వాటిలో కొంచెం మనం వాటర్ యాడ్ చేసామంటే అది జిగురులాగా తెలుస్తుంది, వాటితో మేము అంటించుకునే వాళ్ళం. మీరు ఎవరైనా అవి యూజ్ చేశారా, లేదంటే ఇంకేమైనా యూజ్ చేశారా అవి కాకుండా, కింద నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి ఉండలు ఏమీ లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇది అందరూ తప్పకుండా ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను. మీరు దీన్ని సిమ్లో పెట్టి మాత్రమే కలుపుకోవాలన్నమాట, లేదంటే మీకు అడుగంటిపోతుంది కాబట్టి కంపల్సరీగా సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇలా వచ్చినప్పుడు మీరు దీన్ని తీసేసుకోవచ్చు అన్నమాట. ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని ఒక 8-8 కంటైనర్లోకి తీసుకొని మనం నిల్వ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2-3 మంత్స్ మీకు ఈజీగా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అన్నమాట. మీకు ఫ్రిడ్జ్లో అన్నీ ఇలాంటివే ఉన్నాయి బాటిల్స్ అనుకుంటే దీని మీద మీరు గ్లూ అని ఒక వైట్ పేపర్ మీద రాసి అంటించుకోవచ్చు అన్నమాట. ఇది ఆరిపోయినప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కలుపుకొని వాడుకోవచ్చు అన్నమాట, ఇబ్బంది ఏమి ఉండదు.
ఇప్పుడు ఇది పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను ఈ అట్ట ముక్కలు ఉంటాయి కదా, కార్డ్బోర్డ్ ఉంటారు కదా, వాటికి ట్రై చేస్తున్నాను. అవి రెండు అంటించాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ పెళ్లి కార్డు కనిపిస్తుంది కదా, నేను దాని చుట్టూ గమ్ రాసి అంతా అంటించేస్తున్నాను. అలాగే దాని మీద కుందన్స్ కనిపిస్తున్నాయి కదా, కుందన్స్ కూడా అంటించాను. అలాగే ఒక క్లాత్ మీద కూడా చూద్దాం అన్నట్లు కుందన్స్ అంటించాయి అన్నమాట. యూజ్ అయితే మనం శారీ మీద కూడా అంటించుకోవచ్చు కదా. అలాగే నార్మల్ పేపర్ని కూడా ట్రై చేస్తున్నాను అతుక్కుంటుందా లేదా అని. దీని మీద కూడా కుందన్స్ అంటించాయి అన్నమాట. 10 నిమిషాల తర్వాత చూసామంటే మనకి బాగా స్టిక్ అయ్యాయి అన్నమాట. పెళ్లి కార్డు కానీ కుందన్స్ కానీ అవన్నీ బాగా సెట్ అయ్యాయి. మీరు తప్పకుండా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒక క్లాత్ మీద మాత్రం రాలేదు. ఈ పేపర్ మీద ఏంటంటే నేను ఈ కుందన్స్ కొంచెం గమ్ లైట్గా పెట్టాను కాబట్టి అవి స్టిక్ అవ్వలేదు, అందుకని అవి ఊడిపోయాయి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.